వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తనకు 69 ఏళ్లని, ఫిబ్రవరి వస్తే 70 ఏళ్లు వస్తాయని పేర్కొన్నారు. తాము కేవలం తోవ దారి చూపించిపోతామని, తెలంగాణ భవిష్యత్ అంతా యువతదేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి గతానికన్నా భిన్నంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరూ కూడా 1000 ఏళ్లు బతకరని, ఆరోగ్యం బాగునని రోజులు పనిచేస్తామని, కొంచెం అటు ఇటైతే అంతేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే వేళ కేసీఆర్ పలికిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఇలా ఎందుకంటున్నారు? వచ్చే ఎన్నికల్లో సీఎం బాధ్యతలు కేటీఆర్కు అప్పజెప్పి రెస్ట్ తీసుకుంటారా అన్న చర్చ సాగుతుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనే బీఆర్ఎస్ సర్కార్ పాలసీని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని, వాటిని తాను పట్టించుకోనన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలు అన్నదాతల బాధలు తొలగిపోయి అందరూ బాగుండాలని కోరుకున్నారు. డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణి అనే బృహత్తర కార్యక్రమాన్ని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ధరణి పథకం వల్ల భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందన్న ముఖ్యమంత్రి, ఈ అధికారాన్ని తమ వద్దే పెట్టుకుంటారా లేక వదిలేసుకుంటారా అనేది తామే నిర్ణయించుకోవాలని అన్నారు.